రంజాన్ అంటే మనకేం గుర్తొస్తుంది? ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా పాటించే ఉపవాస దీక్షలు, మరోవైపు ఇఫ్తార్ విందులు. ఈ రంజాన్ మాసంలో హైదరాబాద్ పాత బస్తీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జరిగే ఈ రాత్రి బజార్కు ఒక ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్తో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా నిడారంభంగా సాగినటువంటి ఈ రాత్రి బజార్ ఈ ఏడాది ఘనంగా కొనసాగుతుంది. ఈ రాత్రి బజార్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రెండేళ్లుగా కరోనాతో కనిపించకుండా పోయిన రంజాన్ కళ రెండింతల జోరుతో చార్మినార్ చుట్టూ సంతరించుకుంది. గాజులు, అలంకార వస్తువులతో సహా అన్ని వెరైటీలను ఈసారి ముందుకు తీసుకువచ్చామని దుకాణదారులు చెబుతున్నారు. అభి యహా పర్ తో ఓల్ సిటీ మే తో ఫేమస్ చార్మినార్ పే బ్యాంగిల్స్ హీ చే సిర్ఫ్ సిర్ఫ్ పబ్లిక్ అగర్ ఖరీదనా చాహతీ తో సిర్ఫ్ బ్యాంగిల్స్ కే లియే స్పెషల్ ఆత్ सिर्फ बैंगल्स के लिए स्पेशल आती है. उसके अलावा अभी यहाँ पर पूरा मार्केट लग गया. अभी कपड़ा मिल रहा है, ज्वेलरी पूरा आर्टिफिशियल पूरा ज्वेलरी मिल जा रहा है. यहाँ पर बैंगल्स हर चीज़ मिल जा रहा है. यहाँ पर शूज़ का भी पूरा मार्केट हो गया. यहाँ पर अगर है तो चार्मिनार ओल्ड सिटी आ गए तो उसको कहीं जाने की जरूरत नहीं है. अरे अब अगले साल तो लॉकडाउन था, अब के साल हम लोग पूरा खुश है, कारोबार करने के इरादे में है. इंशाल्लाह हम लोग अब आखिरी के 8 दिन अच्छा कारोबार करेंगे. हमारे पास चपला वपला मिलते बिजनेस अब यहाँ से अच्छा होगा भाई. वो लॉकडाउन से तो अच्छा है ना बिजनेस. रमज़ान स्पेशल तो पहली बात सबको रमज़ान मुबारक. बिजनेस तो बेहतरीन पैमाने पर चल रहा है 5-6 दिन से. शुरू में बिजनेस था नहीं, लास्ट 2 ईयर से बोले जो कारोबार कुछ था नहीं, बंद करके बैठे थे. अल्लाह ये साल काम अच्छा चल रहा काम. और स्पेशल क्या है, वही बिकने का है, कपड़ा चूड़ी चप्पल. चुपके ख्वाहिश वही है, वही पहनेंगे, वही रहेंगे. అసలైన షాపింగ్ మజా పొందుతున్నామని చార్మినార్ రాత్రి బజార్ సందర్శకులు చెబుతున్నారు. ఈసారి ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని సంబరపడుతున్నారు. ఇయర్లీ వన్స్ వస్తుంది కదా రంజాన్ టైంకి, నైట్ మార్కెట్ ఉంటుంది, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి షాపింగ్ అది బాగుంటుంది. వెరైటీస్ అంటే స్టోన్ ఐటమ్స్ అవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి, పార్టీ వేర్ అట్లా. రంజాన్ టైంలో బాగుంది, చాలా కలర్ఫుల్గా బాగుంది. రంజాన్ అప్పుడు చార్మినార్లో చాలా బాగుంటుంది, కలెక్షన్స్ చాలా బాగుంటాయి. చార్మినార్ చూసినాము, ఇక్కడ షాప్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నార్మల్ టైమ్స్ అయితే ఇవన్నీ ఏం లేకుంటాయి, ఇప్పుడు రంజాన్ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకని రంజాన్ సీజన్లో ఇక్కడ షాపింగ్ బాగుంటుంది అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సో మేము కూడా చూద్దామని వచ్చాము. కంపేర్ టు ది రెగ్యులర్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్గా అందరికీ తెలిసింది ఏంటంటే చార్మినార్ ఏరియా వచ్చేసి బ్యాంగిల్స్కి చాలా స్పెషాలిటీ ఉంటుంది. సో మేము కూడా ఇక్కడికి వచ్చి చాలా తక్కువ ప్రైజెస్కి బ్యాంగిల్స్ కొనుక్కున్నాము. సో ఇఫ్ పాసిబుల్ అందరూ వచ్చేసి ఈ సీజన్లో షాపింగ్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది ఒపీనియన్. మేము హైదరాబాద్లో ఉండబట్టి 10 ఇయర్స్ అయిందండి. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా రంజాన్ టైంలో వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తాము. చాలా చీప్గా దొరుకుతాయి. పార్కింగ్ ఒకటి ప్రాబ్లం, కానీ మిగతా అంతా ఓకే అండి. చాలా బాగుంటుంది షాపింగ్, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకు సంబంధించి అయితే ఆట వస్తువులు కానీ, అన్ని బొమ్మలు కానీ, ఇంకా కళ్ళజోళ్ళు కానీ, బట్టలు కానీ చాలా చీప్గా దొరుకుతాయి, చాలా బాగుంటాయి. రంజాన్ మాసంలో చార్మినార్ పరిసర ప్రాంతాలు షాపింగ్ కొరకు ఎంత ప్రాముఖ్యమో, హుస్సేన్యాలయం రోడ్డు కూడా భోజన ప్రియులకు అంతే ప్రాముఖ్యంగా ఉంటుంది. షాపింగ్ చేసి అలసిపోయినటువంటి సందర్శకులకు హుస్సేన్యాలయం రోడ్డు నుంచి వివిధ రకాలైన వంటకాల గుమ్మకములు ఆహ్వానం పలుకుతుంటాయి. పత్తర్కా ఘోష్, మరగ్, పాయా, హలీం, ఇలా రంజాన్ ప్రత్యేక వంటకాలతో పాత బస్తీ ఘుమఘుమలాడుతోంది. ఈసారి దందా కూడా ఘనంగా సాగుతోందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. हमारे पास स्पेशल में देखो पत्थर का गोश्त बोल के है, इसके बाद है सो मरग है, और बोटी कबाब, शीख कबाब और मलई कबाब, चिकन 65, और ख़ास तौर पे मरग बहुत ज़बरदस्त है. और हम ना गोश्त A1 लेते, हम ऐसा काटे बाद से गोश्त लिए बाद से सो कराते हम. जो 100 साल पुराना जो टेस्ट रहता था हैदराबादी पत्थर का गोश्त, पूरा 65 है, पराठा है, लच्छा पराठा. एक बार इंशाल्लाह आइए, हैदराबादी नूरानी जायका बहुत ज़बरदस्त टेस्ट है. इंशाल्लाह एक बार आप लोग आइए, विजिट करिए. चाहे मटन शीख कबाब है, चिकन टिक्का है, रेशमी कबाब है,
और मटन रोस्ट मटन है, मलई चिकन है, चिकन 65 है, चिकन मेजेस्टिक है, और उसके साथ मटन मरग है, मलई पाया है, और मलई मटन भी है, और अचारी चिकन भी है। पूरे स्पेशल आइटम्स है रमज़ान के लिए। बहुत अल्हम्दुलिल्लाह, दो साल से तो नहीं चल रहा था, कोरोना था, अल्हम्दुलिल्लाह उससे अच्छा चल रहा है। హైదరాబాదీలు రంజాన్ రుచుల్ని ఆస్వాదిస్తూ మైమరిచిపోతున్నారు. కేవలం రంజాన్ మాసంలోనే దొరికే ప్రత్యేక వంటకాలను తిని ఆహా అంటున్నారు. జో హైదరాబాద్ కా జో టేస్ట్ హై, జో కబాబ్ మే జో మసాలే హోతే హై, ఔర్ యహాన్ కా జో మారినేషన్ హై, వో బహుత్ హి బడియా హోతా హై. అబ్ జైసే కి అభీ హమ్ లోగ్ థోడీ దేర్ పహలే యహాన్ పే ఖాయే, ఆప్ యహాన్ పే ట్రై కర్ సక్తే హై. పత్తర్ కా గోష్ట్ రీజనబుల్ రేట్ మే హై, ఇస్మే ఆప్కో బక్రే కా భీ మిలేగా, ఔర్ ఆప్కో దోనో మిలేంగే, బఫలో కా భీ మిలేగా ఆప్కో. तो आप जो ट्राई करना है वो ट्राई करके खा सकते हैं, बहुत ही बढ़िया खाना होता है. आप आइए हैदराबाद के शहर में और खा के एंजॉय कीजिए. मैं मरक खाया और पत्थर का गोश्त खाया, चिकन 65 खाया, अच्छा था, टेस्ट में अच्छा है जी. रमज़ान स्पेशल है ये, तो एंजॉय करते समझिए. मैं केरला से हूँ, इधर आए हैं मटन सूप खाने के लिए और मटन कबाब खाने के लिए. मेरा ऑटो ड्राइवर ने बोला इधर खूब मस्त कबाब मिलेगा, इसलिए हम इधर आया. ये रात అచ్చి తరఫ్ సే ఆష్ కర్తాయే. చూసాం కదా వివిధ రకాలైన వస్తువులు, నోరూరు నుంచి వంటలు, ఇవన్నీ హైదరాబాద్ పాత బస్తీకే సొంతం. రంజాన్ సమయంలో తప్పక పాత బస్తీని సందర్శించాలని అటు సందర్శకులు, ఇటు వ్యాపారస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ చిరంజీవితో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.